జగజ్జీవన్ రావు గారు నమస్తే అండి నమస్తే సార్ సార్ మీరు చూసే ఉంటారు ఈ జిల్లాల విభజనకు సంబంధించి ఒక పెద్ద చర్చ నడుస్తోంది ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తర్వాత జిల్లాల విభజన చెయ్యాలి అనేది ఒక కొత్త డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు మీ పార్టీకి చెందిన ధర్మాన ప్రసాద్ రావు గారు ఎలా చూడాలి మీ పార్టీ స్ట్రాటజీ ఏంటి అసలు మా పార్టీ స్ట్రాటజీ ప్రకారం సార్ మా పార్టీ విధానాల ప్రకారం జిల్లాలు విభజించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే జిల్లాల విభజన జరిగితేనే పాలన వికేంద్రీకరణ పాలన పాలనలో స్పష్టత మరియు ఈ ఆర్థిక అంశాలు కానీ రెవెన్యూ అంశాలు కానీ కొన్ని విషయాల్లో మనకి అవగాహన ప్రజలకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందండి జిల్లాల విభజన జరుగుతాయి ఎందుకంటే మన జిల్లాల విభజన జరగడం వల్ల ఎంపీ సీట్లు పెరుగుతాయి ఎమ్మెల్యేల సీట్లు పెరుగుతాయి అలాగే దానికి తోడు మన పార్లమెంట్లో మన సమస్యల మీద ఘనం ఇంపడానికి అత్యధికమైన నెంబర్లు ఉండడానికి చాలా దోహదపడుతుందని ఆలోచిస్తున్నాం అలాగే పార్టీ స్ట్రాటజీ ప్రకారం జిల్లాల విభజన జరిగితేనే రాష్ట్రంలో కొన్ని కొన్ని గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు కూడా అభివృద్ధి చెంది ఆ యొక్క జిల్లాల అభివృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పి పార్టీ అభిప్రాయం అండి అలాగే మా పార్టీలో సీనియర్ నాయకులు మిక్కిలు మాజీ మంత్రివర్యులు ధర్మన ప్రసాదరావు గారు మరి దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే రాజకీయ అంశాలు కూడీకరించి ఉన్నాయి ప్లస్ ఆర్థిక అంశాలు కూడీకరించి ఉన్నాయి ఆయనకు తెలిసి అంటే ఆయన విధానం ప్రకారం మరి ప్రజాసేకరణ చేయాలి అని అంటే కొన్ని నియోజకవర్గాలు వెళ్ళిపోతాయండి ఇది జరగటం వల్ల ఆ అంశాలు కూడా ఆలోచించి తీసుకునే మాట్లాడి ఉండొచ్చు ఆయన మంత్రి గారు ఆయన సీనియారిటీని బట్టి మరి ఆయన ఆ విధంగా మాట్లాడారు కానీ ఇది చాలా గొప్ప నిర్ణయం జిల్లాల విభజన జరగటం వల్ల పాలన చాలా స్పష్టంగా ఉంటుంది ప్లస్ మనకి ఈ జిల్లాల్లో ఎటువంటి పరిపాలన అయినా సరే చాలా చక్కగా జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు ప్ర పెద్ద పెద్ద జిల్లా ఉంది కృష్ణా జిల్లా కానీ అనంతపురం కానీ ఈ జిల్లాల్లో ఎక్కడెక్కడ మారుమోల గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ కొన్ని చోట్ల అన్నీ జరుగుతాయి ఇప్పుడు ఈ విభజన జరగడం వల్ల జిల్లాలో వికేంద్రీ ఈ పాలన వికే వికేంద్రీకరణ జరిగి రెవెన్యూ పరంగా ప్లస్ ఇటు పరిపాలన పరంగా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మేము ఆశిస్తున్నాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి